చిన్నప్పుడు నాకు ఐ డోంట్ నో వెదర్ యూ గాట్ ఇట్ ఆర్ నాట్ నాకు లేదు అంకల్ యువర్ ఫైవ్ ఇయర్స్ యంగర్ దెన్ మీ కదా సో మద్రాస్లో నేను బై ద టైమ్ వీ కేమ్ హియర్ ఇట్ వాట్ ఐ వాజ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ యువర్ త్రీ సిక్స్ సో నేను కొంచెం అల్రండి మీ యూ చిన్నది చిన్నదే అంత చిన్నది కాదు కానీ సిక్స్ సిక్స్ నువ్వు అంత అల్ర చేసేదాను గారు నాకు మాత్రం బాగుపడి ఏది లేదు నాన్న ఎక్కడ కొడతారు నాది మిమ్మల్ని ఎప్పుడు లేదు యూ డోంట్ నో నేను ఎవరిని అడిగితే మా నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదంట చిన్నాడు చిన్నాడు అండ్ నీకేమో అమ్మమ్మ ప్రొటెక్షన్ అమ్మ ప్రొటెక్షన్ అవునవునవును అవును సో నాకు మాత్రం బాగా పడి అవునా లేదు వీక్ అంతా నాన్న ఉండేవారు కదా షూటింగ్కి సో అమ్మ మాట్లాడితే నాన్నతో చెప్తా నాన్నతో చెప్తాను బెదిరించేది ఫస్ట్ దెన్ ఒక సండే లైన్గా చెప్పేది ఈ లట్ట చేసారు ఆ లట్ట చేశారు సో అందరూ లైన్లో కొడతాం కన్నా ఐ థింక్ మోర్ మోర్ అవును తను చెప్పి చెప్పి వచ్చారని చెప్తాను నెప్పెట్టేది ఏం కాదనుకుంటున్నాను నేను ఆయన ఏం కొడతాడు ఏమో నాకు అంత గుర్తులేదు కానీ నాకు దట్ ఫీలింగ్ వాజ్ దే భయం థింగ్ వాజ్ మనం లేసేసరికి వెళ్ళిపోయేవారు ఉడుకోవడం తర్వాత వచ్చేవారు సో ఎప్పుడు చూసేవాళ్ళం కాదు చూసినప్పుడు అలా రే అని కళ్ళు ఇట్ట పెట్టంటే అది నాకు గుర్తు ఆయన ఫేవరెట్ తిట్టే ఏంటంటే రాస్కల్ దొంగ రాస్కల్ అది నన్ను తిట్టారు నిన్ను రాస్కల్ అని తిట్టారా బేగంపేట ఇంట్లో నేను ట్రాక్టర్ ఎక్కి తిరుగుతుంటే అక్కడ ఎక్కడి నుంచో చూసారు ఆయన రాస్కల్ దిగు ఇక అంతే ఉండిట గుర్తుంది అది ఒకటే బట్ యు నో యాస్ యాస్ వి గ్రూ ఓల్డర్ ఆల్ దట్ చేంజ్ యా కంప్లీట్ అంత మారిపోయింది కంప్లీట్ నాకు తెలియదు అదర్ సైడ్ నాకు నేను ఎప్పుడు హ్యాపీ నువ్వు అప్పుడు బై ద టైమ్ ఐ వాజ్ 15 యువర్ లైక్ 10 కదా అండ్ నాకు అలవాటు ఏంటంటే వెంకటేశ్ రామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేవారు వాళ్ళు కూర్చుని 11:30-12 రాత్రి దాకా ఫిలాసఫీ డిస్కషన్స్ అబౌట్ లైఫ్ కౌర్లు ఇవి అంటే కూర్చుని వినేవాడిని షుడ్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఎవరన్నా రాధాకృష్ణ గారు ఎందుకు బాగుంది లేట్ అయింది రేపొద్దుంది స్కూల్ ఉందే నువ్వు వెళ్ళిపోయినా ఇటువంటి మాటలు నీకంతా ఎందుకు అని ఇట్లాగానే అంటే లేదు లేదు అండి కూర్చునేవండి అని సో దట్ బికేమ్ ఎ హ్యాబిట్ ఫర్ మీ ఐ డోంట్ నో ఇఫ్ యు ఆల్ న్యూ అబౌట్ సో అ లాట్ ఆఫ్ మై సైకి కమ్స్ ఫ్రమ్ దేర్ ఓహో ఓకే అయన్ని మాకు తెలీదు మేము ఎప్పుడు సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లెర్న్ వాజ్ అప్పుడు ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ యువర్ సెకండ్ థాట్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ దట్ వెంకట్ అంటే మన గవక్క నువ్వు ఏదో అంటావు నాకు కోపం వస్తుంది నేను ఏదో అంటాను దాని బదులు ఒక్క సెకండ్ వెయిట్ చేస్తే సెకండ్ థాట్ వస్తుంది నో ఐ లెట్ ఇట్ గో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్స్ వాట్ హి యూజ్డ్ టు పాయింట్ అవుట్ మోర్ రీజనబుల్ థాట్ ఎందుకంటే ఇన్ ఎమోషనల్ గా గవక్కని ఏదో ఒకటి అనేసి దట్స్ వేర్ దెన్ యు కెన్ దెన్ ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేదు ఆ దాంతోనే ప్రాబ్లం ఉండదు అవును రైట్ రైట్ సో అవును దట్స్ ట్రూ ఐ రికాల్ దట్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ మూమెంట్స్ ఐ రికాల్ ఇస్ పియూసీ దోస్ అనేవాడు లోయలర్ ఆయన సవేరాకి వచ్చేవారు కదా ఆయనకు ఒక రూమ్ ఇచ్చేవారు మంచి రూమ్ బికాస్ దే వర్ ఫ్రెండ్స్ సో నేను ఆయన వచ్చినప్పుడల్లా ఒక రోజు రాత్రి ఐ యూస్ టు కమ్ దేర్ చక్కగా ఫ్రైడ్ రైస్ ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఐ లైక్ హీ యూస్ టు గెట్ ఇట్ ఫర్ మీ అండ్ హీ యూస్ టు బి హ్యావింగ్ దీస్ కాన్వర్సేషన్స్ అక్కడ కాలేజీలోనేమో అక్కడ మెడ్రాస్లో బాగా వేడిగా ఉండే అక్కడ మేము యూస్ టు ప్లే క్రికెట్ అని ఒకరోజు ఎట్టాగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నిద్రపోయాను నిద్రపోతే మళ్ళీ మధ్యరాత్రిలో లేచి చూస్తే చక్కగా అన్ని కప్పేసి ఉన్నాయి నాకు నీట్ గా ఐ వాజ్ నాట్ ఎ కిడ్ యా బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ 17 ఆర్ 18 యా అండ్ ఆయన వెళ్ళి సోఫాలో నాకు నా చైల్డ్హుడ్ గురించి పెద్ద నాకు అంత మెమరీ లేదు కానీ ఇది మాత్రం ఈ రెండు చిన్నప్పుడు దెబ్బలు ఈ గుర్తుంది అన్నమాట అండ్ ఈ కాన్వర్సేషన్స్ మీ లిసనింగ్ టు దేర్ కాన్వర్సేషన్స్ వాజ్ బాగా ఉండిపోయింది ఒకనులను తాకే ఒకలా చూపే నిన్నిలా
నన్నే మార్చినాను వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా మనం చిన్నప్పుడు దెందులూరు వెళ్ళేవాళ్ళం గుర్తుందా అందరం హాలిడేస్ కి గుడివాడలో ఒక స్టాప్ పెట్టి తర్వాత దెందులూరు వెళ్ళేవాళ్ళం ఏ గుడివాడ ఆగి అక్కడ కనపడి నాట్ ఆల్వేస్ పెద్దనాళ్ళు ఉండేవారు కదా గుడివాడలో అక్కడ ఒకసారి ఆగి దెన్ దెందులూరు పండగకి వెళ్ళేవాళ్ళం అండ్ ఐ రిమెంబర్ ఎవ్రీ టైమ్ ఆ ఫ్రంట్ సీట్లో నా కారు గుర్తులేదు ఐ యూజ్ టు సిట్ నెక్స్ట్ టు హిమ్ ఆయన ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయేదాన్ని ఫ్రమ్ గుడివాడ టు అయ్యి కొడకనాల్ ట్రిప్స్ నా ఆల్వేస్ షూటింగ్ ట్రిప్ రిమెంబర్ దోస్ ట్రిప్స్ నా బాదల్స్ బాస్లి హిల్స్ ది ఓన్లీ టైం వి సా హిమ్ ఎక్కువ మనం కొడకనాల్ ఊటీ తీసుకెళ్ళాం షూటింగ్ ఉండేది అక్కడ కొడకనాల్ గాని ఒకసారి హార్స్లీ హిల్స్ కి వెళ్ళాం అయన్ని జగపతి పిక్చర్స్ అవును బట్ అన్ని షూటింగ్ కి వెళ్ళేవాళ్ళు ఎవ్రీ సమ్మర్ పెట్టుకునేవారు కదా అప్పుడు ఊటీ మైసూర్ అని బట్ అప్పుడు ఎక్కువ పిఏపిను జగపతి ఆస్తికారులు అయ్యే ఉండే గుర్తున్నారు బాగా వన్ మంత్ అలా ఉండిపోయేవాడు వన్ మంత్ ఆయన సాంగ్ షూట్ చేసేసేవారు ఓ టూ సాంగ్స్ టూ సాంగ్స్ ఏం కాదు అన్ని అక్కడే చేసేవారు ఈజీగా గుర్తులేదు మనందరికి పెద్ద షూటింగ్ కి వెళ్ళే అలవాటు లేదు అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాళ్ళం నాకు బాగా గుర్తు సారథి స్టూడియో షూటింగ్ వెళ్తా మోగి మనుషులు షూటింగ్ నాకు గుర్తు ఆ నాగార్జున సాగర్లో చుడిగుండంలో సీన్ ఉంది కదా సావిత్రి సారథి స్టూడియోలో క్రియేట్ చేశారు అక్కడ ఇట్లా పూల్ క్రియేట్ చేసి ఈ సైడ్ జెట్స్ వదిలేరా జెట్స్ వదిలితే నీళ్ళు ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా రిమెంబర్ దాట్ అక్కడ షటిల్ ఆడేవాళ్ళం నాన్న అమ్మ అది గుర్తు శాస్త్రి గారితో ఆడేవాడు నేను అవునవునవును అది గుర్తు కుమార్ గారితో అవునవును చౌదరి గారు మేకప్ చౌదరి గారు మేకప్ చౌదరి గారు అక్కడ షూటింగ్కి వెళ్తాం బాగా గుర్తు విశ్వనాథ్ గారు అదృష్టవంతులు షూటింగ్కి వెళ్తాం